ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు, అలాగే మీ మానసిక భావాలు ఒక్క ఆలోచన చాలు మీ గ్రంథుల పనితీరును మార్చగలదు. మీ గ్రంథులు సరిగా పనిచేయడం కోసం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏదో మాత్ర వేసుకోవడం వల్ల అది సమతుల్యం కాదు. గ్రంథులు పనిచేసే తీరు మారుతుంది. జీవితం ఎంతో అద్భుతంగా ఉండడం మీరే చూస్తారు. నమస్కారం సద్గురు. థైరాయిడ్ సమస్యతో ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు. సాధారణంగా మందులతో ఇది నయం కావడం లేదు. థైరాయిడ్ పనితీరు మార్చేందుకు ఏదైనా మార్గం ఉందా? మనం ఇది అర్థం చేసుకోవాలి. మీరు థైరాయిడ్ అని దేన్నైతే అంటున్నారో, మనం యోగాలో గ్రంథులను ఆ విధంగా చూడం. కానీ వైద్యపరంగా మీరు థైరాయిడ్ అని దేన్నైతే పిలుస్తున్నారో, అది మీలో ఏదైతే స్రవిస్తున్నదో అది రోజువారి మీ వ్యవస్థను సరిచేసేందుకు అది లెక్క కడుతోంది. ఆ లెక్క చూస్తోంది ఎంత జీర్ణం అవ్వాలి, ఎంత శక్తిని ఉత్పన్నం చేయాలి, ఎంత కొవ్వును ఉత్పన్నం చేయాలి, ఎంత కండరాలను నిర్మించాలి, ఇలా అన్నిటినీ లెక్క కడుతోంది. మీ భౌతిక దేహానికి అవసరమైన వాటిని, మీ భౌతిక నిర్మాణానికి మీ మానసిక నిర్మాణానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈరోజు ఇందుకు కావలసినన్ని ఆధారాలు చూపించగలం. మీరు ఇక్కడ కూర్చుని కొండల గురించి ఆలోచిస్తే మీ గ్రంథులు ఒక విధంగా పనిచేస్తాయి. ఒక పులిని గురించి ఆలోచిస్తే మరో విధంగా జరుగుతాయి. సముద్రం గురించి ఆలోచిస్తే మరో విధంగా జరుగుతాయి. ఒక స్త్రీ లేదా పురుషుడి గురించి ఆలోచిస్తే అది ఇంకో విధంగా జరుగుతుంది. కేవలం ఒక ఆలోచన, ఇంకేమీ లేదు. కొండతో స్పర్శ లేదు, పులితో స్పర్శ లేదు, పురుషుడితోనో స్త్రీతోనో సముద్రంతోనో ఎటువంటి స్పర్శ లేదు. కేవలం ఒక ఆలోచన. ఇది మీ గ్రంథుల పనితీరును మారుస్తుంది. నేను చెప్తున్నది ఈ వ్యవస్థ అంత సూక్ష్మమైందని. That is how fine the system is. అన్నింటిని అంచనాలు వేస్తోంది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు. మీతో ఉన్న సమస్య ఏమిటంటే, మీకొక ఎడ్లబండి సరిపోయేది, కానీ మీకేమో అధునాతనమైన యంత్రం ఇచ్చారు. ప్రతి చిన్న విషయం ఎంతో మార్పును తీసుకొస్తుంది. ఊరికే ఇలా ముట్టుకుంటే చాలు, ఈ వ్యవస్థలో ఎన్నో తరంగాలు జరుగుతాయి. మీరు ఊరికే ఇలా చూసి ఆ చెట్టు గురించి ఏదో నిర్ధారణ చేస్తే, ఇది ఎన్నో విధాలైన రసాయనిక ఇంకా ఎన్నో మార్పులకు గురవుతుంది. గ్రంథుల పనితీరు మారుతుంది. ఉదాహరణకు, మీరు దక్షిణ భారతదేశంలో ఉన్నారనుకుందాం 10,000 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇదంతా అడవి. మీరు ఈ అడవిలో నడవాలంటే ఏదో ఓ రోజున నడిచి చూడండి. మీరు ఈ అడవిలో నడవాలంటే ఊరికే అలా జస్ట్ ఓ 2 గంటల పాటు అడవిలో నడవండి. ఈ వ్యవస్థనంతా గమనించండి. ఎక్కడో జీవానికి ఉల్లాసంగా అనిపిస్తుంది. వాళ్లకు తెలియకుండానే ఉన్నట్లుండి ఈ జీవానికి దాని స్వస్థానంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. సహజ స్థలంలాగా, అన్నీ ఉపకరిస్తున్న స్థలంలో ఉన్నట్లుగా ఇలా జరగటానికి. కానీ ఈరోజు పరిస్థితి చూడండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, ముంబై, న్యూయార్క్, లండన్, ఎక్కడైనా సరే మీరు ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తున్నారో గమనించండి. బహుశా సమాజపరంగా మీకు అవన్నీ అలవాటైపోయి ఉండొచ్చు, కానీ మీరు నడుస్తున్న వాతావరణం గమనించండి. చుట్టూ ఎన్ని జరుగుతున్నాయో చూడండి. అవి ఈ జీవానికి అనువైనవి కాదు. మీరు అలవాటు పడిపోయి ఉండొచ్చు. బహుశా ఇప్పుడు మీరు ఆ నగరాల్ని వదిలిపెట్టి జీవించలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మీలోని జీవం అటువంటి వాతావరణాన్ని కోరుకోవడం లేదు. అందుకని మీలో జరుగుతున్న అనేక మార్పులు మీకు అనుకూలంగా జరగడం లేదు. గ్రంథులు సరిగా పనిచేయకపోవడం అనేది కేవలం ఒక వ్యక్తీకరణమే. ఎంతో లెక్క ప్రకారం జరిగే గ్రంథుల పనితీరు విషయానికొస్తే, 1, థైరాయిడ్. దాన్ని తేలిగ్గా గమనించవచ్చు. ముందుగా మీ శారీరకమైన, మానసికమైన పరిమితులు కొద్దిగా అటు ఇటు అవుతాయి, ఎందుకంటే ఒక విధమైన డిస్టర్బెన్స్ వల్ల. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, మీ అంతర్ముఖంలో జరుగుతున్న డిస్టర్బెన్స్, మీ ఆలోచనా ధోరణి. మరొక విధమైన డిస్టర్బెన్స్ ఏమిటంటే, మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అనేది. ఈ రోజున మనం రసాయనాలతో కలుషితం కానిదేది తినే ఆస్కారమే లేదు. మీరు సేంద్రీయమైన ఆహారం తింటున్నామనుకోవచ్చు, కానీ వాళ్ళు సేంద్రీయ రసాయనాలు వాడుతున్నారు.
అంతే, అంతవరకు వచ్చేసింది. అలా అడవిలో పెరిగింది. ఏదో ఊరికే అలా కోసుకుని తినే ఆస్కారమే కనబడటం లేదు. చాలా తక్కువగా, అంటే ఇకపై కొద్ది శాతం మంది మాత్రమే అలాంటివి తినగలిగే పరిస్థితిలో ఉన్నారు. అన్నీ మార్కెట్ నుండొచ్చినవే. మార్కెట్కు చేరే సరుకు ఎంత ఉంది అనే చూస్తున్నారు గాని ఎలా ఉంది అని కాదు. మా అమ్మమ్మ ప్రతిరోజు కూరలమ్మేవాళ్ళు తెలుసుగా, బుట్టలో పట్టుకుని ఇంటి ముందుకొస్తారు. అప్పుడే ఉదయమే కోసుంటారు. 7:30-8 గుమ్మం ముందుంటారు. వాళ్ళొచ్చినప్పుడు ఆవిడ అలా చూస్తుంది. కూరగాయలను చూసి వాటిని అమ్మేవాళ్లను కూడా ఆమె ముట్టుకోనిచ్చేది కాదు. కోసుకొచ్చింది వాళ్లే. అవి తాజాగా అప్పుడే మొక్కల నుండి కోసినవి. కాని ఆవిడవి తక్కెట్లో వేయాలనుకున్నా, లేదా 1-2 అని లెక్కబెట్టి తీసుకోవాలనుకున్నా, నువ్వు నా కూరలు ముట్టుకోకు అనేది వాళ్ళని. ఇది బ్యాక్టీరియా రాకుండా ఉండడం కోసం కాదు. ఆవిడకు ఆ అమ్మాయో ఆ అబ్బాయో తన పిల్లలు మనవలు తినే కూరగాయలను ముట్టుకోవడం ఇష్టం లేదు. వాటిని ఒక విధంగా ముట్టుకుంటుంది, వాటిని లాలిస్తుంది, బుజ్జగిస్తుంది, వాటిని ఇలా అలా చూసి అప్పుడు తరిగి వంట చేస్తుంది. ఇదంతా ఏదో తమాషా అనుకోకండి. ఇవన్నీ మీ జీవితంలో లేకపోతే మీరు మీ గ్రంథులు పనిచేసే తీరును సరిచేసుకోవడానికి మందులు మింగాల్సి వస్తుంది. ఒక మందు మింగేస్తే ఇవన్నీ సమతుల్యంలోకి రావు. లక్షణాన్ని కొద్దిగా అణచచ్చు, కానీ దాన్ని బ్యాలెన్స్లోకి తేలేరు. అవకాశమే లేదు, ఎందుకంటే ప్రతిరోజు ఇది భిన్నంగా ఉంటుంది, ప్రతిక్షణం భిన్నంగా ఉంటుంది. దాన్ని బట్టి లెక్క కట్టడం జరుగుతుంది. జరుగుతున్న దాన్ని బట్టి ఎంతో నిశితంగా లెక్క కట్టడం జరుగుతుంది. దాన్ని చంపేసి ఏదో మాత్ర వేసుకుని ఎలాగో అలా మేనేజ్ చేస్తే మీరప్పుడు సరిగ్గా పనిచేయని యంత్రం కింద లెక్క. ఈ సరిగా పనిచేయకపోవడం అనేది ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా వ్యక్తమవుతుంది. మీరు పూర్తి స్థాయిలో ముందుకు కదిలినప్పుడు మాత్రమే ఆ విషయం మీకు తెలుస్తుంది. మీరేదో పై పైన బతికేస్తుంటే అది కనబడదు. ఇది ఎలాగంటే, మీ టైరు పంచరైనా సరే ఎలాగో అలా 20 కిలోమీటర్ల స్పీడ్లో ఇంటి వరకు నడిపించగలరు. కొన్ని పాడవచ్చు, కొన్ని విరిగిపోవచ్చు, కానీ ఎలాగో అలా నడిపించగలరు. మీరు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిపిస్తున్నప్పుడు మాత్రమే టైర్ పంచర్ అయిందంటే అప్పుడు రోడ్డు మీద ఎగిరి అవతల పడతారు. ఇది కూడా అలాంటిది. మీ జీవితంలో ఇలాంటి విషయాల పట్ల శ్రద్ధ తీసుకున్నప్పుడు, ఉన్నత స్థాయిలో పనిచేయటానికి మీలోని జీవాన్ని ఉచ్చస్థితికి తీసుకెళ్లినప్పుడు అది సజావుగా పనిచేస్తుంది. ఈ సమతుల్యం లేకుండా జీవితాన్ని ఉచ్చస్థితికి తీసుకుని వెళ్లాలనుకుంటే అప్పుడది గాడి తప్పుతుంది. మీ చుట్టూ ఇవన్నీ జరగటం మీరు ప్రతిరోజూ చూస్తున్నారుగా. మన జీవితంలో అంతమాత్రం పెట్టుబడి పెట్టడానికి మీరు సరే మీ సిటీని వదిలిపెట్టి వెళ్ళి అడవిలో ఉండలేరు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉందిగా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సరేనా? ఈ పరిసరాలను మీరు వదిలిపెట్టి వెళ్ళలేరు. కనీసం మిమ్మల్ని అవి ఎక్కువగా ప్రభావితం చేయనట్లుగా మీరు తయారవ్వాలి. వాటి ప్రభావం ఎలాగో ఉంటుంది, అయితే ఎంత అన్నదే ప్రశ్న. ఎంత ప్రభావం చూపిస్తాయి? కనీసం మీ ఇంట్లో చుట్టూ మొక్కలుండేలా చూసుకోండి. దానికి స్థలం లేదనుకుంటే మీ గదిలో బెడ్రూమ్ ఇంకా భయంకరంగా ఉంటుందేమో. మీ బెడ్రూమ్లో సగం రూఫ్ తీసేయండి. కానీ పైన ఇంకో ఫ్లోర్ ఉంది సద్గురు అంటారా? సరే, కొద్దిగా గోడల్ని తీసేయండి, అప్పుడు కాస్త సూర్యరశ్మి వస్తుంది. అవును, అన్నీ మూసిపెట్టి ఎప్పుడూ ఒక ఎయిర్ కండిషనర్ బుర్రుమని నడవడం కాదు. ఇదొక విషయం. ఈ చుట్టూ ఉండే వాటి ప్రకంపనలు మీ శరీరాన్ని అయోమయం చేస్తున్నాయి. ఎప్పుడు బుర్ 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 అని. ముఖ్యంగా నేను విదేశాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా అమెరికాలో, యూరోప్లో కాస్త నయం, అమెరికాలో ఎప్పుడూ ఏదో ఒకటి సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఆపకుండా. చాలామందికి దీని గురించి ఎరుకలేదు, కానీ వాళ్ల మీద ప్రభావం ఉంటుంది. రోజుకి వాళ్ళు 8 గంటలు నిద్రపోతున్నారంటే దాని అర్థం అదే, వాళ్ల సహజ స్థానంలో వాళ్ళు జీవించడం లేదని. నిద్రపోవడం ద్వారా వారిని సంరక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిద్రతో సంరక్షించుకోవడం అంటే చావును తెచ్చుకున్నట్లే. కాబట్టి జబ్బుల నుండి సంరక్షించుకోవడానికి, మానసిక రుగ్మతల నుండి సంరక్షించుకోవడానికి, ఎన్నో రకాల సమతుల్య లోపాల నుంచి కాపాడుకోవడానికి మీరు నిద్రపోతారు. రోజుకి 8-10 గంటలు, అంటే మీ జీవితంలో సగకాలం మీరు చనిపోయి ఉన్నట్టే. చనిపోవడం ఎప్పుడూ మంచి పరిష్కారమే.
కానీ మనం చూస్తున్న పరిష్కారం ఆ రకం కాదు. మనం జీవించేందుకు పరిష్కారం చూస్తున్నాం, అంతం చేసుకునే పరిష్కారం కాదు. ఏదైనా అంతం చేస్తే అది ఫిక్స్ అయినట్టే, అవునా కాదా? పరిష్కారమే కానీ మనకు కావలసిన విధంగా కాదు. మనం ఇక్కడ సజీవంగా ఉండి చక్కగా ఉండాలనుకుంటున్నాం. మీరు నడుస్తున్నారంటే ప్రతి జీవం పట్ల ఎరుక కలిగే ఉండాలి. మానవ జీవంతో మాత్రమే కాదు, చాలామంది మనుషుల పట్ల కూడా ఎరుకతో ఉండరు. నేను మీకు ఏం గుర్తు చేస్తున్నానంటే మీరు సజీవంగా ఉన్న వాటి పట్ల ఎరుకతో ఉండాలి. చెట్టుతో, మొక్కతో, గడ్డిపరకతో, గెంతుతున్న మిడతతో, ఇంకా అటుగా వెళ్తున్న మీకు నచ్చని వాళ్లతో కూడా, అన్ని రకాల వాటితో మీరు అన్నింటి పట్ల సజీవంగా ఉండాలి. ఊరికే మీ చుట్టూ ఉన్న అన్నిటి పట్ల ఎరుకతో ఉండాలి, పక్షపాతరహితంగా. అలా ఉన్నట్లయితే అది మీ థైరాయిడ్ సమస్యలను తగ్గించవచ్చు. సరే, పొద్దున్నే హఠయోగా ఎలాగో ఉండనే ఉంది, క్రియలున్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా ఉపకరిస్తాయి. ఇంకా ఎంతో శక్తివంతంగా ప్రాణప్రతిష్ఠ చేసిన స్థలాలున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మనుషుల్లో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చురుకుదనం బాగా తగ్గిపోతుంది. ఒక రోజులో ఒక సగటు మనిషి భౌతికంగా ఎంత కాయకష్టం చేసేవాడో, అంటే గతంలో వాళ్ళు చేసేవాళ్ళు, ముందరి తరాల వాళ్ల గురించి చెప్తున్నా. ఇంకా మనం ఈ రోజున ఎంత శారీరకంగా కష్టపడుతున్నామన్నది చూస్తే అది చాలా చాలా తక్కువ. ఇంత తక్కువ యాక్టివిటీతో వ్యవస్థలో బ్యాలెన్స్ చేకూర్చడం కష్టం. కొద్దిగా బ్యాలెన్స్ లేనట్లు అనిపిస్తే నిద్రపోకండి. బ్యాలెన్స్ లేనట్లు అనిపిస్తే వెంటనే ఏదో పని చేయడం మొదలు పెట్టాలి. ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో, సంతోషంగా ఉత్సాహంగా పనులు జరుగుతున్నాయో, మీరందులోకి దూకి ఇంకా ఇంకా ఎక్కువగా పనిచేయాలి. ఒకవేళ కొద్దిగా నలతగా అనిపిస్తే నిజంగా, ఎందుకంటే మీరు వెనుకడుగు వేస్తే దానికి బలాన్ని చేకూర్చినట్లవుతుంది. సరే, మీకు బాగా అనారోగ్యంగా ఉంటే అది వేరే విషయం. ముఖ్యంగా మీరు గ్రంథులు సరిగా పనిచేయకపోవడం గురించి మాట్లాడినప్పుడు రకరకాల పనులు చేయడం అన్నది దానికి సరళమైన పరిష్కారం. మీ యాక్టివిటీని, ముఖ్యంగా న్యూయార్క్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, మీ యాక్టివిటీని అంటే మీకు హెల్త్ బ్యాండ్ ఉంటుందిగా, 10 అడుగులు, 12 అడుగులు, ఇలా కాదు పనిచేయడం అంటే. ఇలా చేస్తే ఇంకా అనారోగ్యం పాలవుతారు. ఊరికే సంతోషంగా ఏదో ఒకటి చెయ్యాలి, సంతోషంగా సజీవంగా ఉండాలి. మీకు ఇక్కడ ఊరికే అలా కూర్చుని ఉత్సాహంగా సజీవంగా ఉండటం ఎలాగో తెలియకపోతే అలా వెళ్ళి ఆడుకోండి, ఏదో ఒక ఆట ఆడండి, ఊరికే పరుగు పెట్టండి, నడుస్తున్నప్పుడు మిడతను అనుకరించండి, ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడూ ఇలా చేయలేదా? ఇదే మీతో వచ్చిన చిక్కు. ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు నేను చూడాలనుకుంటున్నా, మీరు గడ్డి మీద నడుస్తారు కాబట్టి మీరు మిడతలాగా నడుచుకుంటూ వెళ్ళండి. మీలో ఎంత చురుకుదనం వస్తుందో చూడండి. ప్రాథమికంగా మీ మౌలికమైన సమస్య ఏమిటంటే మీ జీవితం గురించి మీరు చాలా సీరియస్గా తయారయ్యారు. అందుకని మీకు మరోసారి గుర్తు చేయాలి, ఎలాగూ మీరు చనిపోయేవారే. అందుకని అంత సీరియస్గా ఉండకండి, ఎందుకంటే ఇదంతా ఇట్టే అయిపోతుంది. మీరు కాస్త పట్టు సడలించాలి. మీరు పట్టు సడలిస్తే ఆ లాస్ట్ సీను వేరేలా ఉంటుంది. లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఇలా, మీకు జీవితంలో జరిగే గొప్ప విషయం అది, మీరు పట్టు వదిలేస్తారు. ఇప్పుడే పట్టు సడలిస్తే మీకు జీవితం ఎంతో అద్భుతంగా జరుగుతుంది.